జేఏసీ ప్రత్యేక ఉద్యమ విప్లవాలను తెలియజేస్తున్నాం. ప్రభుత్వ దమనకాండ ముఖ్యమంత్రి బెదిరింపు ధోరణిలో సామధాన దండోపాయాలు అన్నైపోయినాక గతంలోనే ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యేలతో ప్రయత్నం చేసిన వైఫల్యం చెందిండు. మొన్న డెడ్ టైం పెట్టాక కూడా 3 రోజులు ఎవరు చేయకుండా నిన్న మళ్ళీ ఒక ప్రకటన ఎందుకు పెట్టిన మీటింగ్ అర్థం కాలేదు. మళ్ళొక ప్రకటించిన దాంట్లో ఆర్టీఆర్ల దగ్గర ఎంఆర్ఓల దగ్గర ఈడీ ఆఫీసులో బస్ భవన్లో చేరగమని చెప్పేదాన్ని బట్టి మా కార్మికులకు అర్థం చేసుకుంది. డ్యూటీ తీసుకోకుండా కోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వడానికి ఇంతమంది వచ్చి చెప్పడానికి తీసుకుని తప్ప డ్యూటీ తీసుకుని కాదు. వాటి కార్మికులందరూ ఎవ్వరు కూడా ఖచ్చితంగా నిజాయితీగా డ్యూటీ వరకు లేరు. ఇంకా పట్టుదల కసి పెరిగింది కార్మికులకు. అలాగే పార్లమెంట్ సుప్రీంకోర్టు పోతామని చెప్పడం కూడా బలహీతం తెలియజేస్తూ ఓడిపోతామని తప్పు చేస్తామని ముందే ముఖ్యమంత్రి గారు గ్రహించి సుప్రీంకోర్టు పోతామని చెప్పి తెలియజేసినట్టు మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా అందరికీ అప్పీల్ చేస్తాం. కార్మిక వర్గానికి ఈరోజు మధ్యరాత్రి వరకు ఎలాంటి కొన్ని చెప్తే ఒత్తిళ్లు ఉన్నాయి, న్యూస్ ద్వారా ఒత్తిళ్లు ఉన్నాయి. టీ న్యూస్ ద్వారా కూడా కొన్ని ఇళ్లకు దిగుతుండడం మా దగ్గర సమాచారం ఉంది. టీ న్యూస్ సిబ్బంది సత్తుపల్లె డ్రైవర్ ఇంటికి పోయినట్టు ఏదో ఆశ చూపినట్టు ఇవన్నీ కూడా మానుకోండి. మనందరం ఈ 32 రోజులు ఉన్నాం. ఈ ఒక్కరోజు అదే పట్టుదలతో అదే కసితో ఉండి సమ్మెలో ఎంతమంది పాల్గొన్నామో, సమ్మె విరమణ రోజు కూడా అంతమంది సమ్మెలకి వెళ్ళి బయట వస్తే ఇది ప్రపంచ స్థాయిలో చరిత్ర కలిగే సమ్మె అవుతుంది. విజయం మనదే, అంతిమ విజయం మనదే. ప్రభుత్వం ఓటమి అంగీకరించింది. కాబట్టి దయచేసి సమ్మెలో కొనసాగుతామని తెలియజేస్తూ